చైనా గురించి మీకు తెలిసిందేగా, ఏది ఓ పట్టాను ఒప్పుకోదు. భూమిపై అయినా ఆకాశంలో అయినా తమది ఆధిపత్యం ఉండాలని అనుకుంటుంది. అమెరికా రష్యాను వెనక్కి నెట్టి సూపర్ పవర్గా ఎదిగిపోవాలని చూస్తుంది. నిజం చెప్పాలంటే మిగిలిన దేశాల కంటే చైనా ఆలోచన విధానం కాస్త డిఫరెంట్గా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు స్పేస్లో కూడా తన ఆధిపత్యాన్ని సాధించేందుకు ఓ సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసిందే చైనా. చాలా దేశాలు చంద్రుడిపై అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే చైనా మాత్రం చంద్రుడిపై మట్టితో ఏకంగా ఇటుకలు తయారు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తనకంటూ ప్రత్యేకంగా స్పేస్ సెంటర్ను ఇప్పటికే నిర్మించుకున్న చైనా చంద్రుడిపై పట్టు కోసం లూనార్ బేస్ దిశగా అడుగులు వేస్తోంది. రానున్న 5 ఏళ్లలో చంద్రుడిపై ఉన్న సాయిల్ను ఉపయోగించి లూనార్ బేస్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం పెద్ద కసరత్తే చేస్తోంది. చైనా వాళ్ళు చంద్రుడిని దేవుడిగా భావిస్తారు. అందుకే ఈ మిషన్కు కూడా చైనా దేవత చాంగే పేరు పెట్టారు. నిజానికి 2008లోనే ఈ మిషన్ను స్టార్ట్ చేసిందే చైనా. మొత్తం 4 ఫేజుల్లో మిషన్ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 2028 నాటికి చంద్రుడిపై ఉండే సహజ వనరులతో అక్కడే ఇటుకలు తయారు చేసి వాటితో అక్కడే లూనార్ బేస్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రపంచానికి కరోనా వైరస్ వ్యాపించడానికి కారణమైన వుహాన్ నగరం ఇప్పుడు ఈ మిషన్కు కీలకంగా మారింది. రీసెంట్గానే 100 మందికి పైగా సైంటిస్టులు, స్పేస్ కాంట్రాక్టర్లు వుహాన్లో ఈ మిషన్ గురించి మీటింగ్ కండక్ట్ చేశారు. చైనా చేస్తున్న ఆలోచన అడ్వాన్స్డ్గానే ఉన్నా చైనాకు ఎందుకింత ఆరాటం అనే వాదనలు వినపడుతున్నాయి. భూమికి వెలుపల లభించే మినరల్స్, ఇతర సహజ వనరులను తాము ముందుగా వాడుకోవాలన్న ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలన్నీ స్పేస్లోనే జరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో స్పేస్ పవర్గా అవతరించేందుకు చైనా చాలా స్ట్రాటజిక్గా అడుగులు వేస్తోంది. చంద్రుడిపై నిర్మించబోయే లూనార్ బేస్కు న్యూక్లియర్ ఎనర్జీని కూడా జోడించే ఆలోచనలో డ్రాగన్ కంట్రీ ఉంది. చైనా వర్క్ చేస్తున్న ఈ మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే స్పేస్ వార్లో ఖచ్చితంగా చైనాదే పరిచయం అవుతుంది.